Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి జై కొడతారా? ఎమ్మెల్యేల కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్రంగా మారబోతోంది. మామూలుగా అయితే భర్తీ అవ్వాల్సిన 7 స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడాలి. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధ నామినేషన్ వేయడంతో పోటీ ఉత్కంఠగా మారింది. నిజానికి టీడీపీకి ఏ విధంగా చూసినా గెలుపు అవకాశం లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే 22 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. కానీ ఇప్పుడు టీడీపీకి ఉన్నది 19 మాత్రమే. మొన్నటి ఎన్నికలలో టీడీపీ తరఫున 23 మంది గెలిచినా 4 పార్టీకి దూరం అయిపోయారు. కాబట్టి ఇప్పుడున్న 19 మందితో గెలుపు సాధ్యం కాదు. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నా మరి పోటీ ఎందుకు పెట్టినట్లు? ఎందుకంటే వైసీపీ నుండి తమకు మద్దతు దొరుకుతుందని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన ఇద్దరు నెల్లూరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి మద్దతుగా ఓట్లేస్తారని అంచనా వేసుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోనే ఉన్న మరో ఎమ్మెల్యే, రాజధాని ప్రాంతంలోని మరొక ఎమ్మెల్యే కూడా తమకు ఓట్లు వేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరితో టీడీపీ నేతలు ఏమన్నా టచ్లోకి వెళ్లారా అన్న విషయంలో క్లారిటీ లేదు. చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా ఆనం, కోటమిరెడ్డి కూడా టీడీపీకి ఓట్లేసేది చివరి వరకు అనుమానమే. జగన్పై తిరుగుబాటు చేసినా ఇంకా ఏడాదికి పైగా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వాలి. జగన్పై తిరుగుబాటు చేసినా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకుండా వీళ్లను అలా వదిలేసింది. అలాంటిది రేపటి ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేశారని తేలితే ఊరికే వదిలిపెట్టదు. ఆ విషయం వీళ్ళకి కూడా బాగా తెలుసు. అందుకనే వీళ్ళ ఓట్లు పడేంత వరకు అనుమానమే. వీళ్ళ ఓట్లే పడేదే అనుమానమంటే ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లపైన చంద్రబాబు ఎలా నమ్మకం పెట్టుకున్నారో అర్థం కావడం లేదు. ఇది కూడా ఒక అందుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఎవరి బలమేంటో ఓటింగ్ ద్వారా స్పష్టంగా తేలిపోతుంది.